హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మార్చిలోపు రాష్ట్రం అంతటా దళిత మందు నియోజకవర్గానికి వంద కుటుంబాలకు వర్తింపు వారం రోజుల్లో నాలుగు మండలాలకు నిధులు విడుదల ఏడు సంవత్సరాలకు గాను ఒక లక్ష ఎనభై వేల కోట్లను ఖర్చు చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక అద్భుతం జరుగుతున్నదని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తెలిపారు రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్ళలో తాము వే వేసుకున్న అంచనాలకు మించి ప్రగతి సాధ్యమైందని వెల్లడించారు గడిచిన ఏడు సంవత్సరంలో రాష్ట్రంలో రూపాయి రాకపోక ఏకంగా పది లక్షల కోట్లు దాటిందని పేర్కొన్నారు రాబోయే ఏడు సంవత్సరాలలో వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల కోసం దాదాపు ఇరవై మూడు లక్షల కోట్లను ఖర్చు చేస్తామని అంచనాలున్నట్లు చెప్పారు ఇందులో ఒక లక్ష ఎనభై వేల కోట్లను దళిత బంధు కోసం ఖర్చు చేస్తామని తెలిపారు దళిత బంధు నిధుల కోసం ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేయడం జరిగింది దళిత బంధువులు లాగానే బీసీ మైనార్టీ మరియు ఎస్ ఎస్టీ వారికి కూడా ఆ తర ఒక పథకంని ప్రవేశపెట్టనున్నామని కేసీఆర్ అయితే చెప్పడం జరిగింది వారికి కూడా ఇలాంటి సాయాన్ని అందించాలని ప్రభుత్వం భావిస్తుందని కానీ దశల అమలు అమలవుతుందన్నారు అన్ని ఒకేసారి అమలు చేయడంతో ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు అన్ని వర్గాల వారు ఆర్థికంగా నిలదొక్కున్నప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమని సీఎం కేసీఆర్ స్పష్టం చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ